రాష్ట్రంలో గూడు లేని ప్రతి ఒక్కరికి సొంతింటి కల నిజం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ ఇళ్ళు నిర్మాణం కోసం శ్రీకారం చుట్టారని కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. స్థలం వచ్చిన ప్రతి ఒక్కరూ నిర్దేశిత సమయంలో ఇళ్లు నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. నవరత్నాలు ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రామిరెడ్డి, జేసీ దివాకర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మెగా లేఅవుట్లో అన్ని వసతులు, మంచినీరు, రోడ్లు, కరెంటు నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. 4 విడతలుగా 185,000 రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఈ సమీక్ష సమావేశంలో కావలి ఆర్డీఓ శ్రీను నాయక్, మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి అధికారులు పాల్గొన్నారు. హౌస్ ఈరోజు శాంక్షన్ చేశారు, చాలా సంతోషం. ఈరోజు కావలి పట్టణంలో ఈ హౌసింగ్ కన్స్ట్రక్షన్ పురోగతి చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ హౌస్ కన్స్ట్రక్షన్లో పాల్గొన్నారని ఆ బెనిఫిషియర్స్ని కూడా మేము పోవటమైంది. అదేవిధంగా ముఖ్యంగా కలెక్టర్ గారు కావచ్చు, అదేవిధంగా మన జాయింట్ కలెక్టర్ గారు అయితేనేమి, ఆర్డీఓ గారు, మన నొడ రమేష్ గారు, మన కమిషనర్ గారు అందరూ కూడా దీంట్లో ప్రముఖ పాత్ర వహించి ఈరోజు అందరిని కూడా కూడగట్టుకొని ఈ ఏ నిర్మాణం అతి త్వరగా మన రాష్ట్రంలోనే మన కావలి ఒక ప్రత్యేకతగా కట్టాలని మంచి పేరు తెచ్చుకొని మేము చేస్తా ఉన్నాం. తప్పకుండా అది సాధిస్తాం. ఏదైతే టార్గెట్స్ ఇచ్చాయో అవన్నీ కూడా 15 సెప్టెంబర్ లోపుగా మేము అన్ని హౌస్ కూడా స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎమ్మెల్యే గారికి కన్స్ట్రక్షన్ కూడా ఇంకా స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క లేఅవుట్లో, మన మెగా లేఅవుట్లో, తర్వాత ఈ గోగోల్ అల్లు దగ్గరటి కాన్స్టిట్యున్సీలో కూడా అన్ని లేఅవుట్స్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్క మాట్లాడినా ఇచ్చేస్తాం.